Hello friends, Neenu Minagesh, welcome back to our channel Do Help to Others. Friends, ee roju manam Hyderabad Metropolitan Water Supply and Sewerage Board paridhiloni vallu water tanker ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. అయితే ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఒకవేళ వాటర్ మంటలో ప్రాబ్లం అయితే కనుక వాటర్ ఎలా వాటర్ ట్యాంకర్ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అయితే మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ హైదరాబాద్ వాటర్ అని టైప్ చేయండి. చేయగానే మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు వెబ్సైట్ అయితే మనకి వస్తుంది. ఆఫ్టర్ క్లిక్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సెంటర్కి మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. అప్లై కనెక్షన్, బుక్ వాటర్ ట్యాంకర్, అలాగే రిజిస్టర్ గ్రీవెన్స్, అలాగే నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మనకి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, బుక్ వాటర్ ట్యాంక్ మీద. మీరు క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మనం క్యాన్ నెంబర్ అనేది ఇవ్వాల్సింది. క్యాన్ నెంబర్ అంటే మన వాటర్ కనెక్షన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన క్యాన్ నెంబర్ ఇవ్వగానే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతుంది. మన ఫోన్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉందో అది కూడా డిస్ప్లే అవుతుంది. అయితే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాటర్ ట్యాంకర్ బుక్ చేయాలంటే కంపల్సరీ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అయ్యి ఉండాలి, అడ్రస్ కూడా కరెక్ట్గా ఉండాలి వాళ్ళ డీటెయిల్స్లో. సో ఇక్కడ మనం వన్స్ మనం క్యాన్ నెంబర్ ఇవ్వగానే అన్ని డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే 5000 లీటర్సా 10000 లీటర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ట్యాంకర్ టైప్ వచ్చేసి విత్ మోటార్ వితౌట్ మోటార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేస్తే మనకి మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఏదైతే మన మొబైల్ నెంబరు రిజిస్టర్ అయిందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. మనకు వచ్చిన ఓటీపీని ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకు 4 డిజిట్స్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మనకు వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేసిన మన ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం సేవ్ చేసిందంటే మనకి వాటర్ ట్యాంకర్ అనేది బుక్ అయిపోతుంది. మనకు ఒక టోకెన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మొబైల్కి ఒక సీక్రెట్ పిన్ అనేది పంపించడం జరుగుతుంది ట్యాంకర్ బుక్ అవ్వగానే. ఎవరైతే మనకి వాటర్ ట్యాంకర్ తీసుకొస్తారో డ్రైవరు వాళ్ళకి ఆ సీక్రెట్ పిన్ అనేది మనం చెప్పవలసి ఉంటుంది. వాళ్ళు మనకి ట్యాంకర్ పోసే టైంలో ఆ పిన్ అడుగుతారు, మనం వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. ఇది 5000 లీటర్స్ అయితే మనకి 500 రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాటర్ ట్యాంకర్ అనేది ఎలా బుక్ చేసుకున్నాం అనేది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.